నమస్తే ఎస్ఆర్ కమిన్స్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజధాని ఉద్యమాల వీడి అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరించండి. ఉద్యమకారులకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పిలుపు. ఏసీ కాలేజీలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొన్ని గంటల్లో వెలువడనున్న ఫలితాలు. ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు ఆరోపించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. అమరావతిని చంద్రబాబు అంతర్జాతీయ భూ స్కామ్లా మార్చారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విమర్శలు చేశారు. రైతులు దళితుల నుండి 38,000 ఎకరాల భూముల్ని స్వీకరించి ఆయన బిన్హమీలకి చంద్రబాబు ధారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. గుంటూరు కొరటిపాడులోని ఆమె కార్యాలయంలో బుధవారం శ్రీదేవి మాట్లాడారు. రాజధాని సెంటిమెంటుతో చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించినా ప్రజలు గుర్తించి సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. బిన్హమీల కోసం రాజధానిలో ఉద్యమాలు చేయవద్దని ఉద్యమకారులు ధర్నాలు ఆపి అభివృద్ధి కోసం సహకరించాలని శ్రీదేవి పిలుపునిచ్చారు. ముందస్తుగా పంచాయతీ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు జయజయలు పలికిన కారణంగా మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సిఐడి అధికారులు హైదరాబాద్ పోయి నోటీసులు జారీ చేశారు. ఆయన పైన 220, 210, 166, 167, 214 కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఎప్పుడైతే నోటీసులు జారీ చేశారో తెలుగుదేశం పార్టీ నాయకులందరి మధ్య గగ్గోలు స్టార్ట్ అయింది. అయితే నేను ఈ మీడియా పాయింట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి నోటీసులు ఇస్తే మరి అందులో తప్పేంటి అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు అంటే మనందరికీ తెలుసు, చాలా పెద్ద పెద్ద పుస్తకాలు కూడా ఆయన్ని పెద్ద ప్రతిపక్ష నేత అని చెప్పుకునే ఆయన మీద అవినీతి చక్రవర్తి అనే పెద్ద పుస్తకం కూడా ప్రింట్ అయింది. దాంట్లో వాళ్ళు ఏమేమి స్కామ్ చేశారో అదంతా కూడా క్రిస్టల్ క్లియర్గా రాయటం జరిగింది. అందులో మొట్టమొదటిగా రెండు అంశాలు మనం ముందు తీసుకోవాలి. ఆ స్కామ్లో కూడా 6 కోట్ల అంటే దగ్గరగా 6 లక్షల కోట్ల పైన స్కామ్ జరిగినట్లు, అంతేకాకుండా అందులో రెండు అంశాలు అంటే ఒకటి ఇన్సైడర్ ట్రేడింగ్, రెండోది ఈ అసైన్ భూముల్లో ఈ ఖరీదు చేయడంలో తగ్గ లోపాలు. అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే రాజధాని ముందు చేస్తే ఈ యొక్క అసైన్డ్ భూములు ఏదైతే కొనుగోలు చేశారో అది రాజధాని తర్వాత చేయడం జరిగింది. ఇందులో ప్రతి అంశం మనం తీసుకుంటే అమరావతి అంటేనే ఒక అంతర్జాతీయ భూ స్కామ్. ఈ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక డైరెక్టర్, అయితే లోకేష్ బాబు ప్రత్యక్ష పర్యవేక్షకుడు, మరి ఆయన భినాములైతే అందులో యాక్టర్స్. మరి వీళ్ళందరూ కలిసి ఒక చంద్రబాబు నాయుడు గారు తన ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ ఏమైతే 38,000 ఎకరాలు ఆయన తీసుకున్నారో వాటన్నిటిని కూడా తన బిలాములకి పప్పు బెల్లాలాగా ఆయన సొంత భూముల్లాగా పంచిపెట్టడం, ప్రభుత్వానికి ఒక రేటు, తర్వాత అండ్ ప్రైవేటీకరణగా ఎవరైతే కొన్ని సంస్థలు ఉన్నారో వాళ్ళందరికీ తక్కువ రేట్లతో ఇష్టమైన విధంగా ఆయన పనిచేయడం చూసాం. కూడా చాలా ఆశ్చర్యపడిపోయి దీన్ని ఏదో అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక అమరావతిలో అంటే తుళ్ళూరు మందడం ఏరియాస్లో కృత్రిమ ధర్నా పాయింట్స్ పెట్టి అక్కడ బినాములతో ఉద్యమం చేస్తున్నారు. కానీ ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా ఈ సిఆర్డి గ్రామాలు అంటే 29 విలేజెస్ ఏదైతే ఉన్నాయో ఈ గ్రామంలో కనుక మీరు ఉద్యమాలు కనుక ఆపకపోతే రానున్న రోజుల్లో మీకు మిమ్మల్ని అక్కడ తిరగకుండా కూడా చేస్తారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అయితే ఈరోజు ఈ యొక్క జీవోస్ తెచ్చి మీరు దళితుల్ని మోసం చేశారు, మరి ఇక ప్రతి ఒక్క ల్యాండ్ దగ్గర నుంచి అన్నిటిని కూడా ఏ విధంగా దోచుకోవాలి, బినాములకి ఏ విధంగా పప్పు బిల్లలో పంచిపెట్టారో ఇవన్నీ కూడా మనకి విసిద్ధం అవుతున్నాయి. అయితే దీన్ని చూసి లోకేష్ నాయుడు గారు జీవోస్ పంపిస్తే
ఈ జీవోస్ని చూసి నవ్వుతాడంట. ఈ పరిపాలన అభివృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి అంటే అది వికేంద్రీకరణతో సాధ్యమని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు అందరూ కూడా చాలా ఆశ్చర్యపడిపోయి దీన్ని ఏదో అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక అమరావతిలో అంటే తుళ్ళూరు మందడం ఏరియాస్లో కృత్రిమ ధర్నా పాయింట్స్ పెట్టి అక్కడ బినాములతో ఉద్యమం చేస్తున్నారు. కానీ ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా ఈ సిఆర్డే గ్రామాలు అంటే 29 విలేజెస్ ఏదైతే ఉన్నాయో ఈ గ్రామంలో కనుక మీరు ఉద్యమాలు కనుక ఆపకపోతే రానున్న రోజుల్లో మీకు మిమ్మల్ని అక్కడ తిరగకుండా కూడా చేస్తారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అయితే ఈరోజు ఈ యొక్క జీవోస్ తెచ్చి మీరు దళితుల్ని మోసం చేశారు. మరి ఇక ప్రతి ఒక్క ల్యాండ్ దగ్గర నుంచి అన్నిటిని కూడా ఏ విధంగా దోచుకోవాలి, బినాములకి ఏ విధంగా పప్పు బిల్లలా పంచిపెట్టారు, ఇవన్నీ కూడా మనకి విసిద్ధమవుతున్నాయి. అయితే దీన్ని చూసి లోకేష్ నాయుడు గారు జీవోస్ పంపిస్తే ఈ జీవోస్ని చూసి నవ్వుతాడంట. ఈ నోటిఫికేషన్స్ వాట్ ఎవర్ పంపిస్తే చంద్రబాబు నాయుడు గారికి, అయినా ఎవరైనా తండ్రి మీద అభియోగాలు వచ్చినా లేకపోతే నోటీస్ జారీ చేస్తే వెంటనే కోపం వస్తుంది మనకి. అవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలను తేల్చే వరకు కూడా మనము కామ్గా ఉండం. అలాంటి తండంలో ఈయన నవ్వుతున్నాడంటే అర్థం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళటం ఖాయం కనుక పార్టీ పగ్గాలు నా దగ్గరికే వస్తాయని సంతోషంగా నవ్వుతున్నాడని ఈ విధంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక వర్ల రామయ్య గారైతేనేమి, బుద్ధ వెంకయ్యన్న గారైతేనేమి, అచ్చెం నాయుడు గారైతే 2015లో ఇక్కడ భూసేకరణ జరిగితే ఇప్పుడేంటి నోటీసులు అంటారంట. అంటే అర్థమేంటి, జగన్ గారు రాగానే వెంటనే అరెస్ట్ చేయాలి అనే కదా మీ ఉద్దేశం. అండ్ సింగపూర్ కన్సల్టెంట్ ఇస్తే వాళ్ళు ఈ గ్రాఫిక్స్ మేమిచ్చిన గ్రాఫిక్లోనే మళ్ళీ మా గ్రాఫిక్ చూపి పంపించాడని వాళ్ళు తెలుసుకొని వెంటనే మా ప్రభుత్వంతో వచ్చి సంప్రదింపులు జరిగి అది మాత్రం క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక రోడ్స్ సరిగా లేవు, తర్వాత అక్కడ ఉన్న మూడు బిల్డింగ్ సెక్రటేరియట్ అయితేనేమి, సచివాలయం సెక్రటేరియట్ అండ్ అసెంబ్లీ హైకోర్టు తప్పితే అక్కడ ఏం కనిపించవు, వర్షం పడితే అక్కడ కూర్చోలేము, అక్కడ ఒక టీ కూడా దొరకదని అక్కడ ఉద్యోగస్తులు కూడా చెప్తున్నారు. ఇలాంటి భ్రమావతిని క్రియేట్ చేసిన చంద్రబాబు నాయుడుకి ఈరోజు రాష్ట్ర ప్రజలు చాలా బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరగా వచ్చినాయి. ఈ నోటీసెస్కి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా స్పందించాలి, విచారణకు హాజరు కావాలి. కనుక ఈరోజు మీడియా పరంగా ఇక్కడ ఎవరైనా కానీ శిక్ష చేస్తే వాళ్ళకి క్షమ భిక్ష ఉండదు, ఎందుకంటే చట్టం దాని పని తను చేసుకుపోతుంది. కనుక చట్టం ముందు అందరూ కూడా తల ఉంచాల్సిందే. కనుక విచారణలో మనకి నిజాలు తెలిస్తే రానున్న రోజుల్లో ఇక తెలుగుదేశం పార్టీ అనేది ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న మాజీ మంత్రులు కూడా వాళ్ళందరూ కూడా నారాయణ గారు అయితేనేమి, పత్తిపాటి పుల్లారావు గారు అయితే అందరూ కూడా విచారణకు రావాల్సే ఉంటుంది. ఇంక లోకేష్ బాబు గారు అయితే దగ్గర దగ్గర 300 పైన ఎకరాలు బినామిల ద్వారా కొనిచ్చాడు. ఇక ఏదైనా కానీ ఇదంతా కూడా మనము చెప్పడం లేదు, ఇవంతా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఇది మెడిసిన్ లాగా ఎలాగైతే మనం ముందే మెడిసిన్స్ చెప్పేటప్పుడు దాని గురించి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా చెప్తామో అదే మాదిరిగా ఇక్కడ కొన్న వాళ్ళ అన్ని కూడా ఫొటోస్తో సహా ఇక్కడ ప్రింట్ అయ్యి మరీ వచ్చినాయి. గుంటూరు కృష్ణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. గుంటూరు నగరంలోని ఏసీ కాలేజీలో బుధవారం ఉదయం 7 గంటల నుండి లెక్కింపు ప్రక్రియ జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పర్యవేక్షణలో జరిగింది. రాజధాని విశాఖ స్టీల్ ఉద్యమాలను పక్కదోవ పట్టించేందుకే చంద్రబాబుకి ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. మేధావుల మౌనం సమాజానికి చేటు చేస్తుందని, ఇటువంటి సందర్భాల్లోనైనా మేధావులు స్పందించాలని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దళితుల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. విపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిపై సిఐడి అక్రమంగా కేసు పెట్టాన్ని ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం అమరావతిని తరలించే విధానంలో ఈ రాష్ట్రంలో
జరుగుతున్నటువంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యమం కానీ ఇతరత్ర అంశాలను పక్కదారి పట్టించడం కోసం ఈరోజు కొత్తగా సిఐడి కేసును తెర మీద తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద పోలీసు వాళ్ళ ముందు హాజరుగమ్మని చెప్పి 41A నోటీస్ ఇవ్వటం అనేది పూర్తిగా అప్రజాస్వామికం అనేది ఇవాళ విజ్ఞులైన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మాట్లాడాలి, ఈ ప్రభుత్వం యొక్క ఈ దురాలోచనలు, దుష్ట విధానాలు, తప్పుడు పోకడల్ని ఖండించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులందరి మీద ఉంది. మేధావుల మౌనం సమాజానికి కీడు చేసిద్ది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అంశం ఉంది. రైతులు ఉద్యమం చేస్తూ ఉంటే దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి ఘనమైన చరిత్ర, ఉద్యమంలో కూర్చొని ఉద్యమం చేస్తున్నటువంటి దళిత రైతుల మీద రాళ్లతో దాడులు చేపించినటువంటి చరిత్ర, లాఠీ ఛార్జీలు చేసి అక్రమంగా కేసులు పెట్టి జైళ్ళకు పంపించినటువంటి పరిస్థితి మనం ఈ సంవత్సర కాలం నుంచి చూస్తూ ఉన్నాం. మీరు దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఇలా దళితులకి ఒరిజినల్ పట్టాదారితో ఈక్వల్గా బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి జీవోలు తీసుకొచ్చి న్యాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి హోదాలో చేయాల ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజున క్యాబినెట్ డిసిషన్స్, రకరకాలుగా ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి ఫైల్స్ మూమెంట్ చూసుకొని అన్ని విధాలుగా ఆ రోజు ఒక ఎడ్యుకేషన్ పవర్స్ ఉపయోగించి చేసినటువంటి అంశం. ఆయన ఏదో వ్యక్తిగతంగా ఏదో చేశాడని చెప్పి ఈ రోజున కొండం దవ్వి ఎలకన పెట్టినట్టు తందాన ఇలా ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించడం అనేది చాలా దారుణమైన అంశం. ఆ రోజు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఈ రాష్ట్రంలో 104 సెజులకి లక్షలాది ఎకరాలు అసైన్ ల్యాండ్స్, దళితుల ల్యాండ్స్ లాక్కున్నటువంటి పరిస్థితి, అవి వాటికి సంబంధించిన కేసుల్లోనే ఇవాళ మీరు కోర్టులు తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు, మీరు ఏ విధంగా వేధిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రతిపక్ష నాయకులను కానీ, ఇవాళ ఈ రాష్ట్రంలో మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాలని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే దానిలో మరి మీరు చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అమరావతి అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం, ఇవాళ ఏదో ఎన్నికల్లో గెలిచాం కదా అని చెప్పి అమరావతిని ఆగమేఘాల మీద తరలించడం కోసం, ఇంకా ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక అభద్రతా భావాన్ని తీసుకురాగలమని మీరు అనుకుంటా ఉన్నారు ఈ విధంగా మా నాయకుడి మీద కేసులు పెట్టి. ఐఏఎస్ ఆఫీసర్ని మీరు కనీసం నోరు తెరిచి మీ ప్రభుత్వం ఖండించినటువంటి పరిస్థితి లేదు. ఇది అట్రాసిటీ అంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే 100% ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి సబ్జెక్టు అక్కడ అనంతపురం కలెక్టర్ మీద మీ ఎమ్మెల్యే చేసినటువంటి పని. ఇటువంటి విషయాలన్నీ వదిలేసి ఇలా పనికి మాలినటువంటి కేసులు చులకం చేసే విధానం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ని నిర్వీర్యం చేసే విధానం, డైల్యూట్ చేసేసేటటువంటి విధానంలో ఇవాళ ఈ యాక్ట్ని వినియోగించడం అనేది ఈ ప్రభుత్వానికే చెల్లింది. ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామిక బాధలందరూ కూడా ఈ అంశాన్ని ఖండించాలి. ఇవాళ ఎందుకంటే అది ఒక ప్రొటెక్షన్, ఎస్సీ ఎస్టీల యొక్క ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేసినటువంటి అనేక ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి యాక్ట్ అది. ఈ నెల 20-21 తేదీలో పీడిఎస్యు రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణిరాజు బుధవారం అరండలపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరండలపేటలోని వైన్స్ డీలర్ కళ్యాణ మండపంలో ఈ తరగతులు జరగనున్నాయని, దీన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జయప్రదం చేయండి పీడిఎస్యు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్ని. మార్చి 20-21 తేదీల్లో జరిగే పీడిఎస్యు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్ని మార్చి 20-21 తేదీల్లో జరిగే పీడిఎస్యు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్ని పరిశ్రమని వ్యతిరేకించండి. నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించండి. 20-21 తేదీల్లో పీడిఎస్యు రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్ని గుంటూరు అరండలపేట 2x4 గల వైన్స్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీడిఎస్సీ శ్రేణులు విద్యార్థులు ఈ క్లాసులకు హాజరవుతూ ఉన్నారు.
ఈ క్లాసును జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని కాషాయకరణ చేయడానికి విద్యార్థుల్లో మతతత్వ భావాలను పెంపొందించడానికి ఈ రోజు నూతన జాతీయ విద్యా విధానం 2020ని తీసుకొస్తా ఉంది. దీంట్లో రిజర్వేషన్లకి తావు లేకుండా విద్యాకు చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా విద్యా విధానం ఉంది. అంతేకాకుండా ఈరోజు మోదీ ప్రభుత్వం రైతాంగాన్ని నాశనం చేసేటువంటి ఏవైతే మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిందో ఈ దేశం ఉన్నటువంటి రైతాంగాన్ని అంతటి కూడా ఈరోజు తీరని ద్రోహాన్ని చేస్తూ ఉంది. ఇప్పటికే వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయి దాదాపు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో నల్ల చట్టాలను తీసుకురావడం చాలా దుర్మార్గం. ఎప్పటికైనా నల్ల చట్టాలను రద్దు చేయాలని కూడా విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు 35 ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈ దేశ ప్రజల ఆస్తి అయినటువంటి విశాఖ ఉక్కుని కానీ రైల్వేలు కానీ బీమా కానీ బొగ్గు గన్లు కానీ ఇంకా అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకనే ఈ క్లాసుల్లో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మీద, జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల మీద, అలాగే ప్రస్తుత విద్యారంగ పరిస్థితుల మీద కూడా ఈ క్లాసుల్లో చర్చించబోతూ ఉన్నాం. చర్చించి భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ క్లాసుల్లో రూపొందించుకుపోతున్నాం. క్లాసులు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది. దేశంలో రైతాంగం పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతూ ఉంది. అట్లాగే విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రజాస్వామిక లౌకిక విలువలు పెంపొందించాలని, విద్యారంగాన్ని ప్రైవేటీకరణ నుంచి కాపాడాలని, సామ్రాజ్యవాద విశ్వసంస్కృతికి వ్యతిరేకంగా ఈరోజు విద్యార్థులు పోరాటాల్లోకి ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో కూడా పీజీ విద్యార్థులకి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జీవో నెంబర్ 77 తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దానివల్ల పీజీ చదువుకునేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరొకటి, ఎయిడెడ్ కాలేజీల్ని ఈరోజు ప్రభుత్వం తీసుకోబోతుంది, స్వాగతిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు కొన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే అందులో ఉన్నటువంటి అధ్యాపకులు చాలా తీవ్ర ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. పోస్టులు భర్తీ చేయకుండా తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠాలు బోధించకుండా విద్యార్థి విజ్ఞానాన్ని పెంపొందించగలగడు అనేటువంటిది అసత్యమైనటువంటి ప్రచారం. అందుకోసం ఖాళీగా ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులు కూడా భర్తీ చేయాలని పీడిఎస్యుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అన్ని అంశాల మీద కూడా రేపు సబ్జెక్టుల వారీగా ఈ క్లాసులు జరగబోతూ ఉన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ క్లాసులు జయప్రదం చేయాలని, 13 జిల్లాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకి ఇక్కడ స్వాగతం పలకబోతున్నారు, ఈ క్లాసులు జయప్రదం చేయాలని చెప్పేసి మరొకసారి విద్యార్థి లోకానికి, ప్రజాసామకవాదులకి, పీడిఎస్ రాష్ట్ర కార్యవర్గంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత తలాక్ ఇచ్చి ముఖం చాటేస్తున్నాడు అంటూ ఓ యువతి అర్బన్ ఎస్పీని ఆశ్రయించింది. తనలా మరొకరికి అన్యాయం జరగకూడదని ఎస్పీని కలవడానికి వచ్చినట్లు ఆమె తెలిపింది. ఆ యువతికి మద్దతుగా సినీ నటి కరాటి కళ్యాణి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ప్రభుత్వం లవ్ జిహాద్ పై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. గుంటూరు మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి, జిఎంసీ కమిషనర్ చల్లా అనురాధ జిఎంసీ కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎంత
వార్తలు ముగించిన ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని ఉద్యమాల వీడి అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరించండి. ఉద్యమకారులకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పిలుపు. ఏసీ కాలేజీలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొన్ని గంటల్లో వెలువడనున్న ఫలితాలు. ఉద్యమాల్ని పక్కదోవ పట్టించేందుకే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు ఆరోపించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.